చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రుతు గ్రంథము మనము సీరియల్ వారీగా చెప్పుకుంటున్నాం. మరి ఈ వారంతో ఐదవది మనం మాట్లాడుకుంటున్నాం. మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది, ఇప్పుడు ఐదోది మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపి పరిశుద్ధపరచు, పవిత్ర పరచమని. సాతాను క్రియలు నాశనం చేయండి, శీఘ్రశక్తి అంధకార శక్తులు బంధించి పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మతో రాసిన ఈ గ్రంథముని పరిశుద్ధాత్మతో మీరే మాట్లాడి విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడివి, శక్తిగలవాడివి నీవేనని, నీవు తప్పనిచ్చి వేరొక దేవుడు లేడు నాయన. నీ మీదే నేను ఆధారపడి ఉన్నాను. మీరే మాట్లాడి నీ బిడ్డలకు వాక్య వర్తమానమని మీరే అందించి ఈ ఐదో అధ్యాయం ఐదో మాటని మీరు సంపూర్తి చేసి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడలారా, రుతు రెండో అధ్యాయము 20వ వాక్యములో ఏమంటున్నారంటే, నయోమి నీవు ఎక్కడ పనిచేసితివి అని అడిగినప్పుడు ఇవేం చెప్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట చెప్తుంది. బోయాజు అను మనుషుని యొద్ద ఈ రోజున నేను వారి పొలములో పనిచేసింది. ఏమడిగింది నయోమి, నువ్వు ఎక్కడ పనిచేసావమ్మా అంటే ఏమంటుంది, అమ్మా నేను బోయాజు అను పేరు కలిగిన యజమానుడి పొలములో నేను పరిగెను ఏరుకున్నాను. అయితే ఇక్కడ నయోమి ఏమంటుందంటే, నయోమి బ్రతికి ఉన్న వారికిని చనిపోయిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశ్రవదింపబడునుగాక. ఆశ్రవదింపబడునుగాక అని చనిపోయిన వారికి మేలు చేయగలడు, బ్రతికి ఉన్నవారికి కూడా మేలు చేయగలడు ఈ బోయాజు. ఈ బోయాజు బ్రతికి ఉన్నవారికి మేలు చేస్తాడు, చనిపోయిన వారికి కూడా మేలు చేస్తాడు. ఇంకేమీ బాధ లేదు. అతను మనకి సమీప బంధువుడు, అతను మనకి సమీప బంధువుడు. ఇతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు, మనలను విడిపింపగల వారిలో ఒకడు. మనము బెత్లహేముకి వచ్చితిమి, మనము మోయాబి దేశము నుండి, అయితే మన పొలము వేరొకరి దగ్గర ఉన్నది. అయితే విడిపింపగలడు అనే భావము ఎందుకు వచ్చిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన శాపముని పాపముని విడుదల కలుగు చేయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు బోయాజు వంశములో నుండి జన్మించినవాడు. గతంలో కూడా చెప్పుకున్నాం, ఐగుప్తిలో ఉన్న ఇస్రాయిలీల ప్రజలను ఇస్రాయిలీయుడైన మోషే ద్వారా ఇస్రాయిలీల ప్రజలను విడిపించాడు. విడిపించడం అంటే బానిసత్వం నుండి, శరీరం బానిసత్వం నుండి విడిపించాడు. అలాగే ఐగుప్తి ఆశారాలను బట్టి విడిపించాడు. మరి ఐగుప్తిలో ప్రియమైన వారులారా, లౌకికమైన సువార్తను ప్రకటించితే మరి నాకు శ్రమ. ఐగుప్తిలో ఉన్న విగ్రహారాధన విషయంలో దేవుడైన యెహోవా మోషే ద్వారాగా ఇశ్రాయేలీయులను బయటికి నడిపించాడు, విమోచన కలుగు చేశాడు. అక్కడ నుంచి మనము ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమంటుందంటే, నయోమి అంటుంది మనలను విడిపించగల వారిలో ఒకడై ఉన్నాడు. ఎవరు? బోయాజు. ఈ బోయాజు పొలముని విడిపింపగలడు, బ్రతికి ఉన్నవారికి ఆహారము పెట్టి వారికి సేద తీర్చగలడు, చనిపోయిన వారికి వంశావళి నిలపగలడు. చనిపోయిన వారికి మేలు చేయగలడు అంటే ఇశ్రాయేలీల ప్రజలలో చనిపోయిన వారి వంశావళిని ఇశ్రాయేలీల దేశంలో, ఇశ్రాయేలీల ప్రజలలో నిలబెట్టాలి.
ఇస్రాయేలీల్లో వారసులు లేకుండా ఉండకూడదు. అది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని బట్టి ఇక్కడ మనము మాట్లాడుకుంటున్నాం. చనిపోయిన వారికి కూడా మేలు చేయగలవాడు అని నయోమి రూతుతో చెప్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, రూతు 3:8 మాట్లాడుకుందాం. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి లేచి చూడగా ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొనెను. కాళ్ళ యొద్ద పండుకుంది. ఆయన మంచం మీద పండుకున్నాడు, ఈమె కాళ్ళ మీద ఉన్న బట్టని తీసి కప్పుకుని పండుకుంది. అయితే ఈయన మధ్యరాత్రిలో వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ సమయంలో వస్తాడో తెలియదు. మధ్యరాత్రిలో రావచ్చు, పగలు రావచ్చు, ఎప్పుడు వస్తాడో ఇంటి యజమానుడు తెలియదు. దానికి ఈ మాటకి సాదృశ్యమై ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కాళ్ళ యొద్ద ఉండటంలో సాదృశ్యం ఏమిటంటే దాసత్వము కలిగి దీనులు కాళ్ళ దగ్గర నమస్కారము చేస్తారు. మామూలుగా నమస్కారం చేసేది మనిషి నిలబడ్డప్పుడు చేసేది వేరు, కాళ్ళ దగ్గర నమస్కారం వంగి కాళ్ళకు నమస్కారము పెట్టే సంప్రదాయము ఇస్రాయేలీలదే. పెద్దవారిని చిన్నవారు అలానే గౌరవిస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఉలిక్కిపడి లెగిచి ఎవరు అంటే, ఈమె ఏమంటుందంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నీవెవరు అని అడుగగా ఆమె, నేనే రూతు అను నీ దాసురాలిని. మరి వాస్తవానికి అంత తగ్గించుకొని ఆమె నీ దాసురాలిని అని అంటుంది. నీ దాసురాలిని. అందుకని ఇంకొంచెం ముందుకు చదువుకుందాం. నీవు నాకు సమీప బంధువుడువట, నీవు సమీప బంధువుడివి గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము. మరొకసారి మళ్ళీ ఈ మాట మాట్లాడుకుందాం. సమీప బంధువట నీవు నీ దాసురాలి మీద కొంగు కప్పుము. కొంగు అనేది ప్రియమైన వారులారా, వాస్తవానికి వివాహానికి అది సాదృశ్యం. వాస్తవానికి నిజానికి నిజముగా కొంగు కప్పటం అనేది అది వాస్తవము. కొంగు కప్పమంటే వివాహము చేసుకోమని దాని అర్థము. అందుకని ఈయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడిపింపగలవాడను, మాట వాస్తవమే, నీకు నా కంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, నాకంటే ఇంకొకడు సమీప బంధువు ఉన్నాడు. ఎందుకని? విడిపింపగలడు. దేనిలో నుంచి? నిందలలో నుంచి, అవమానములో నుంచి విడిపింపగలడు బోయాజు. అలాగే వీరికున్న ఆస్తిని కూడా విడిపించగలడు. నయోమికున్న ఆస్తిని కూడా విడిపింపగల సమర్థుడు, శక్తి గలవాడు, మంచి మాటకారి బోయాజు, జ్ఞానవంతుడు, వినయశీలి బోయాజు, చాలా నేర్పరి. అట్లాంటి నేర్పరి అయిన బోయాజు, నువ్వు విడిపించగలవన్న మాట నిజమే, కాదంటలేదు, కానీ నాకన్నా ముందుగా ఒక సమీప బంధువుడు నీకు ఉన్నాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి సమీప బంధువుడి దగ్గరికి పిలవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, అదే 4:1 బోయాజు పురద్వారమునొద్ద పోయి కూర్చుండెను. అంటే ఊరికి ఒక గవిని ఉంటుంది, ఒక దారి ఉంటుంది. అక్కడ పల్లెటూరులో ఒక చెట్టుని నాటి అక్కడ అరుగుగట్టి ఉంటారు. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, పురద్వారమునొద్ద కూర్చుని ఉండగా బోయాజు చెప్పిన
ఆ బంధువుడు బోయాజు చెప్పిన ఆ బంధువుడు ఆత్రోవణ పోనయుండి, ఆత్రోవణ పోనయుండి అన్నప్పుడు బోయాజు పోయి ఇతటికు రమ్మను ఇక్కడ కూర్చుండుమని అడుగగా ఇంకా కూర్చోబెట్టేశాడు ఎవరిని, వేరొక బంధువుని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బంధువు చేయాల్సిన ధర్మము, బంధువు చేయాల్సిన న్యాయము మనం ఇక్కడ చెప్పుకుందాం. పిలిచినప్పుడు, అయ్యా నీవు బంధువు గనుక వీరిని విడిపింపగలవు. ఎలాగా, నయోమి తిరిగి వచ్చెను. ఎక్కడి నుంచి, మోయాబు అను దేశము నుండి తిరిగి వచ్చెను నయోమి. మన సహోదరుడైన ఎలీమేలెకు, ఎలీమేలెకు కలిగి ఉన్న భూభాగం అంతయు నయోమి అమ్మివేయుచున్నది, నయోమి అమ్మివేయుచున్నది. కనుక నువ్వేం చేస్తావు, మరి వాస్తవానికి నీవు బంధువుడువు, వారి వారసుడవు, నీవు వారిలో ఉన్నవాడివి. కనుక నీవు ఏం చేస్తావంటే, ఆమెను మాట్లాడి ఆ భూమిని విడిపించు. ఆ భూమిని విడిపించు అనే అర్థం ఏమిటయ్యా అంటే, ఋతుని వివాహము చేసుకోవాలి, ఋతుని వివాహము చేసుకోవాలి. అది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కనుక ఏమంటాడు ఇక్కడ, నీవు విడిపింపగలవా అన్నప్పుడు ఇక్కడికి వచ్చేలోకి ఏమంటున్నాడంటే, నాలుగు నాలుగు ఋతు. మూడో వచనంలోనేమో భూమి అమ్మివేయబోతున్నది, కనుక ఆమె పట్ల నీవు న్యాయము చేయగలవాడవు, నీ తర్వాత నేనే. ఎందుకని ఇక్కడ ఇతనేమంటున్నాడంటే, అయ్యా నేను విడిపించలేను, నేను విడిపించలేను. నాలుగు నాలుగు, పూరా నివాసుల ఎదుటను, నా ప్రజల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుచున్నాను. ఆ భూమిని ఎవరు సంపాదించుకుంటున్నారంట, బోయాజు సంపాదించుకుంటున్నాడు. ఎలాగా, ఋతుని వివాహము చేసుకొని, ఋతుని వివాహము చేసుకొని ఆయన ఈ భూమిని సంపాదించుకొనుచున్నాడు. పెద్దలు ఎదుటను, జనుల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొను. ఏమనగా, ఇడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల. మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఆయన మీద పెడుతున్నాడు ఈయన. అయ్యా మరి నువ్వు చెప్పు, నీ మాటకు మీదే నేనున్నాను, నువ్వు విడిపించుకోంటే విడిపించుకో, లేని పక్షంలో నేను విడిపించుకుంటాను. నీ మాట కొరకు నేను ఉన్నాను, నీ మాట కొరకు నేను ఉన్నాను అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను విడిపించుకోలేను, నా స్వాస్యమును నేను పోగొట్టుకోలేను. ఇస్రాయేలీల ప్రజలు స్వాస్యముని పోగొట్టుకోవటానికి ఇష్టపడనే పడరు. అయితే అలాగే మరణించిన వాని భార్య బిడ్డలు లేకుండా తను భర్త మరణించితే ఇస్రాయేలీల వారసులు ఒకరు వివాహము చేసుకొని ఆమెకు భర్త ధర్మముని చేయాలి. అన్యుడికి మటుకు ఇచ్చి వివాహము చేయకూడదు. అన్యునికి ఇచ్చి చేస్తే అది దేవునికి కోపము, దేవునికి కోపము. అలాగే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, చక్కగా అంటున్నాడు, నేను అని బంధువులతో చెప్పాను. ఎందుకని, నేను ఇడిపించుకోగలను, నేను బంధువుడను, కనుక నీవు ఏ సంగతి చెప్పిన ఎడల నేను అలాగే పాటిస్తాను, నేను అలాగే పాటిస్తాను. కనుక నీవు ఆలోచించు, మాట్లాడు అని చెప్తాను. నేను విడిపించుకోలేనయ్యా, నేను విడిపించుకోలేను, నా స్వాస్యమును పోగొట్టుకోలేను అని ఎవరన్నారు, ఎలీమేలెకు బంధువు. బోయాజు కూడా ఎలీమేలెకు బంధువే, ఎలీమేలెకు అన్నదమ్ముల పిల్లలు వీరు. కనుక వీరు అన్నారు. అందుకని ఇక్కడేమంటున్నాడంటే, బోయాజు నీవు నయోమి చేతిలో నుండి ఆ పొలమును సంపాదించుకొని నిన్న ఎడల చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరచబడినట్లు చనిపోయిన వాని భార్య అయిన ఋతు అను మోయాబీరాలు యొద్ద నుండి
దాన్ని సంపాదించునని చెప్పాను. భర్త ఆస్తి భార్యకి. ఇప్పుడు మరి ఆస్తి తీసుకుంటే మరి ఆమెను చూడాలి కదా. దాని అర్థం ఏమిటంటే ఖచ్చితంగా ఆమెని వివాహము చేసుకోవాలి. వివాహము చేసుకోకుండా అది జరగదు. ఈమె అన్యురాలే, కానీ క్రైస్తవుడిని వివాహం చేసుకుంది. మరి క్రైస్తవుడిని వివాహం చేసుకున్న తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆమె అన్యుల్ని వివాహము చేసుకొనకూడదు. ఇంకొకటి, ఆమెకు బిడ్డలు లేరు. బిడ్డలు ఉంటే మళ్ళీ వివాహము చేసుకోకూడదు. బిడ్డలు ఉంటే ఏ పొరపాటు కూడా చేయకూడదు. ఏ పొరపాటు కూడా చేయకుండా ఆమె ఆ బిడ్డలను కనిపెట్టుకొని ఆ బిడ్డలను పోషించుతూ జీవించాలి. బిడ్డలు లేకుండా తన భర్త మరణించితే ఆమె తన భర్త తరపున బంధువుని వివాహము చేసుకొని తన భర్త పేరుని ఇశ్రాయేలులో నిలబెట్టాలి. అది ఒక సంప్రదాయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంప్రదాయం అనేది ఇప్పటికీ ఇశ్రాయేలులో ఉంది. ఒక మాట మనము ఆదికాండంలో చూసుకుందాం. ఆదికాండము 38:6 ఏమంటాడంటే, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన యెరూనకు తామారు అను దానిని పెళ్లి చేశాను. తనను పెళ్లి చేసినప్పుడు తామారుకి యెరు యెహోవా దృష్టికి పాపము చేశాడు గనుక యెరు మరణించాడు. అయితే ఇక్కడ ఏమాత్రం కూడా యెరుకి బిడ్డలు కలగలేదు. ఒకవేళ తామారుకి యెరు వల్ల బిడ్డలు కలిగినట్లయితే ఆమె వేరొక పురుషుణ్ణి కనీసం చూస్తానికి కూడా యోగ్యురాలు కాదు. అది మహాఘోరమైన పాపము. ఈమెకి బిడ్డలు లేరు కనుక యెరు వంశముని నిలబెట్టాలి కనుక ఇశ్రాయేలు నుంచి కొట్టివేయకూడదు కనుక, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, తన తమ్ముడితో అంటున్నాడు మాట. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మర్ది ధర్మమును జరిగించి నీ అన్న వంశముని నీవు నిలబెట్టాలి. ఎందుకని? అబ్బాయి మళ్ళీ నీ వదినని వివాహము చేసుకునవచ్చు. తప్పలేదు, నీకు వివాహం కాలేదు, మీ అన్నకు వివాహం అయింది. మీ అన్న మరణించాడు కనుక, మరి ఒకే కుటుంబం కనుక, ఒకరికే తండ్రి ఒకరే తల్లి కనుక, నీ వదినను మళ్ళీ నీవు వివాహము చేసుకొని ఆమెకు మర్ది ధర్మమును పాటించి నీ అన్న పేరుని ఇశ్రాయేలులో నిలబెట్టవలెను అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నా వలన ఆమెకు అలాగ కలుగుద్దా అని ఆయన కూడా పాపము చేస్తే ఇద్దరు కూడా దేవుని దృష్టికి పాపము చేసిన వారై ముగ్గురు కుమారులు చనిపోతారు. యూదా, అమ్మ నీ పుట్టింటికి వెళ్ళి నువ్వేం చేస్తావంటే యువరాలు ధర్మముని పాటించు. అక్కడ వివాహం చేసుకోమనలేదండి, దాని అర్థం అది. దాని అర్థం ఏమిటంటే వివాహము చేసుకోమనలేదు, విధవరాలు వస్త్రమును ధరించుకొని నీవు అక్కడ జీవించు అంటాడు. అయితే ఈ మాట ప్రజలందరికీ తెలిసింది. ప్రతి క్రైస్తవుడికి, బైబుల్ చదివిన ప్రతి ఒక్కరికి యూదా గురించి, తమారు గురించి ఖచ్చితంగా తెలిసి ఉన్నది. ఆదికాండము 26:1 మీరే చదివి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్లారా, ఇక్కడికి వచ్చేలేకేమంటున్నానంటే, ద్వితీయోపదేశ కాండము 25:5 అంటున్నాడు, సహోదరులు కూడి నివసించుటగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యునికి ఇచ్చి పెళ్లి చేయనే చేయకూడదు. అన్యునికిస్తే ఇశ్రాయేలులో నుంచి కొట్టివేయబడి మరణిస్తారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అన్యునికి ఇయ్యరాదు. సహోదరులలో ఒకడు ఆమెను వివాహము చేసుకొని భర్త ధర్మమును జరిపింపవలెను. వివాహం చేసుకోకుండా కాదండి, వివాహము చేసుకొని భర్త ధర్మమును పాటించి తను అన్న వంశముని నిలబెట్టవలెను. అన్న వంశావళిని, అన్న పేరుని ఇశ్రాయేలులో స్థిరపరచవలెను. అది ఇశ్రాయేలు యొక్క సంకల్పము, ఇశ్రాయేలు యొక్క కట్టడ,
ఇస్రాయేలీలకు దేవుడైన యెహోవా ఇచ్చిన ఒక వాగ్దానము. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బోయాజు కూడా ఋతుకి వివాహము అయ్యింది, కానీ బిడ్డలు లేరు. కనుక బోయాజు వివాహము చేసుకోవాలి. ఎవరిని? బోయాజు ఋతుని వివాహము చేసుకుంటాడు. మొదట పెళ్ళైంది, తను మరణించాడు. తను మరణించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు వారి పొలముని, వారి ఇల్లుని వారు బంధువర్గములలో పెట్టి వారిని విడిపించాడు. దేంట్లో నుంచి? నిందలలో నుంచి విడిపించాడు. నిందలలో నుంచి విడిపించి ఆ పొలముని ఈయన సంపాదించుకొని ఋతుని బోయాజు వివాహము చేసుకున్నాడు. మరి ఋతుకి వాస్తవంగా బైబుల్ ప్రకారంగా ఇక్కడ రాసినట్లుగా లౌకికమైన మాటలు కాక ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. ఋతుకి రెండో పెళ్ళి, బోయాజుకి మొదటి పెళ్ళి. బైబుల్ చదవండి. బైబుల్ తీసుకొని వెళ్తారు ఆలయానికి, ఆ చెప్పిన రిఫరెన్సులు రాసుకుంటారు ఒక పుస్తకంలో కానీ ఒక పేపర్ మీద కానీ. మళ్ళీ తీసుకొని వెళ్ళి బైబుల్ పక్కన పెట్టేసి ఇంక వదిలేస్తారు. పాస్టర్ గారు ఏం చెప్పాడు, ఈ భావం ఏంటి, దీని అర్థం ఏమిటి, దీని పరమార్థం ఏమిటి, ఈ రిఫరెన్సుల యొక్క ఒక భావం ఏమిటి అని ఇంటికి వెళ్ళి చూడరు. కొన్ని చర్చిల్లో, కొన్ని సంఘాల్లో ఖచ్చితంగా చూస్తారు. కొన్ని సంఘాల్లో అయితే అప్పటికప్పుడే ఇని అప్పటికప్పుడే వదిలేస్తారు. వింటారు, శ్రద్ధగా వింటారు, బాగా చెప్పాడు అంటారు, చాలా చక్కగా మాట్లాడారంటారు. అయితే ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు వదిలివేస్తారు. అలా కాదు, ఇంటికి వెళ్ళినాక ఈ రిఫరెన్సులని చూసుకోవాలి, ఇది నిజమా కాదా. ఈ ఋతు గ్రంథం 4 అధ్యాయాలే. 4 అధ్యాయాలు భావాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదవాలి. చదివినాక అలాగే నేను చెప్తున్న ఈ 5వ సీరియల్ని కూడా మీరు గమనించి చదివి దానిని ధ్యానించాలి. అంతేగాని చదవకుండా, ధ్యానించి చూడకుండా, వినకుండా 5 సీరియల్స్ వినాలి. 5 సీరియల్స్ విని అప్పుడు ఏం చేయాలి నువ్వు? దీనిలో ఉన్న పొరపాటు ఏమైనా ఉంటే అప్పుడు అయ్యా ఇలా కాదు ఇలాగా నీకు తెలిసి ఉంటే ఈ రిఫరెన్స్లతో పాటుగా అప్పుడు దాన్ని మాట్లాడాలి. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరచుటనట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్వాస్యము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక. కొట్టివేయబడకూడదు ఇంకా. ఎలిమేలేకు వంశముని కొట్టివేయకూడదు. ఋతు అత్త అయిన నయోమి భర్త వంశముని ఇశ్రాయేలు నుంచి కొట్టివేయకూడదు. కనుక అక్కడేమంటున్నాడు, మల్గోను భార్య ఏను ఋతు అను మోయాబీరాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొను. దీనికి ఎవరెవరు సాక్ష్యం చెప్తున్నాడు? ఇక్కడ పెద్దలని సాక్ష్యం ఉండమంటున్నాడు, తన ప్రజలను సాక్ష్యం ఉండమంటున్నాడు. ప్రజలు సాక్ష్యం ఉన్నారు, ఆ గ్రామ పెద్దలు సాక్ష్యము ఉన్నారు. పెళ్లి చేసేటప్పుడు మరి ఇటు తరపున అమ్మాయి తరపున పెద్దలు, అబ్బాయి తరపున పెద్దలు ఉండి వారు చక్కగా వారిని జతపరిచి వారిని వివాహానికి సిద్ధపరుస్తారు, వివాహం విషయంలో దీవిస్తారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు బోయాజు, గ్రామ ప్రజలు పెద్దలు ఉన్నారు పెళ్లి చేసుకుంటానికి, గ్రామ ప్రజలు ఉన్నారు, కనుక ఆయన ఆ భూమిని విడిపించి ఆమెను, ఋతును సంపాదించుకొని ఋతుని వివాహము చేసుకునేను. ఈ పెద్దలు దేనికి సాక్ష్యమై ఉన్నారు? వివాహానికి సాక్ష్యమై ఉన్నారు. నయోమి దగ్గర నుంచి ఋతుకు వచ్చిన భూమిని విడిపించి ఆమెను వివాహము చేసుకొని ఆమెను సంతోషపరచడానికి ఈయన ముందుకి వచ్చి ఇశ్రాయేలులో తన భర్త పేరుని నిలబెట్టాడు.
మరి వాస్తవానికి ప్రియమైన వారలారా, ఈ మాట మరి ఆలోచించండి. అయితే ఇక్కడ పెద్దలు అన్నారు గనక ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ దీనిని సంఘముగా కూడా చూపించవచ్చు, సంఘముగా కూడా చూపించవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు 5:14 ఏమంటున్నాడంటే, మీరు ఎవరైనాను అనారోగ్యతగా ఉన్న ఎడల మీరు సంఘ పెద్దలను పిలిపించుకొని, మీరు సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని వారికి తైలము రాయండి, నూనె రాసి పెద్దలను, సంఘ పెద్దలను. మరి సంఘములో పెద్దలు అభిషేకము పొంది రోగికి ప్రార్థన చేయగలిగిన ప్రార్థనాత్మ మీరు పొందుకొని ఉన్నారా? సంఘ బిడ్డ అనారోగ్యతగా ఉన్నాడు, సంఘములో ఉన్న పెద్దలని ఏమంటున్నాడంటే, నీ సంఘ విశ్వాసికి అనారోగ్యత ఉన్నది కనుక ఆ బిడ్డని ఇంటికి మీరు వెళ్ళి నూనె రాసి మీరు ప్రార్థన చేయగలిగిన యోగ్యులై మీరున్నారా? ఎదటివాడికి కీడు చేసే యోగ్యత కాదండి, అది పాపము. ఎదటివాడికి కీడు చేయకూడదు. నాకైతే 2016 నా గ్రామంలో ఒక్కడి మీదకి ఎంతోమంది పెద్దలు వచ్చి నాకు కీడు చేయాలని తలంచారు. తలంచి ఎన్నో రకాలుగా చూశారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడైన యెహోవా నాకు మేలు చేశాడు. పేట పేట అంతా కూడా చూస్తున్నారు, చర్చి ఎదురుంగే పెద్దలు అంత ఘోరంగా ఉంటారు. అయితే అలాగ ఉంటే ఖచ్చితంగా క్రైస్తవుడు అలా ఉంటే, 2 పక్కలుగా మాట్లాడి 2 పక్కలుగా ఉంటే ఖచ్చితంగా శాపము వస్తుంది. అలా ఉండకూడదు. సంఘ పెద్దంటే ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకున్నవాడై ఉండాలి. సంఘ పెద్దలో లోక ఆశ, శరీర వాంఛలు ఉండకూడదు. వానికి పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఆయన ఏం చేయాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. అటు వరమును పొందుకున్నావా? లేకపోతే నిత్యము ఎదటి వాడికి కీడు చేసే స్వభావంతో ఉన్నావా? 2016 నాకే ఎంతోమంది కలిసి కీడు చేశాడు, నా పక్కనే ఉండి నా ఇంటిలో తిని నా వెనకాలే ఉండి నాకు ద్రోహం చేశాడు. ఏమాత్రం కూడా ఇది క్రైస్తవుడికి తగినది కాదు, క్రైస్తవుడికి తగినది కాదు. ఎందుకని మాట చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గ్రామ పెద్దలని పెట్టుకుని అలాగే గ్రామంలో ఉన్న జనాలను పెట్టుకొని బోయాజు వారిని సాక్షులుగా ఉంచి వివాహము చేసుకొని ఋతు దగ్గర ఉన్న పొలముని ఈయన సంపాదించుకొని ఆమెను వివాహము చేసుకున్నాడు. పెద్దలు సాక్షిగాను, ప్రజలు సాక్షిగాను, సాక్ష్యం అన్నాడు గనక నా వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అది విషయం కనుక ప్రియ దేవుని బిడ్డలారా అటు సాక్ష్యం ఉన్నారు. అలాగే పెద్దలు అన్నారు కనుక ఈ పెద్దల విషయంలోనికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దలు ఎలా ఉండాలంటే ప్రార్థనా పరులయ్యి నీకు, నీ కుటుంబానికి, నీ వంశానికి ఆశీర్వాదము తెచ్చుకునేటట్లుగా ఉండాలి. నీ కుటుంబానికి, నీకు, నీ 7 తరాలకి ఆశీర్వాదం తెచ్చుకునే పెద్దలై ఉండాలి సంఘములో. శాపము తెచ్చుకునే పెద్దలు ఉండకూడదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను, చూడండి. కాబట్టి బోయాజు ఋతును పెళ్లి చేసుకొనెను, ఆమె యొద్దకు పోయెను, యెహోవా గర్భవతి యగునట్లు ఆమెను ఆశీర్వదించెను. ఎవరు ఆశీర్వదించారు? పెళ్లి చేసుకున్నాక 2 భార్యాభర్తలని కలుపుతారు, కలిపిన తర్వాత గర్భవతి అవుతుంది, ఆశీర్వాదం కావాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించగా ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కనింది. కుమారుణ్ణి కనిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే చూద్దాం. ఇక్కడ ఇంకొక మాట చూసుకొని మనము ముగించుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యాకోబు వివాహము చేసుకున్నాడు, లేయాకు బిడ్డలు పుట్టారు, రాహేలుకి బిడ్డలు కలగలేదు. కలిగారండి,
కలగలేదు. కనుక అక్కడేమంటున్నాడు, నేను బిడ్డలను ఇచ్చుటకు నేను ఏవాటి వాడిని, బిడ్డలను ఇవ్వగలవాడు యెహోవాయే. లేయా వాస్తవానికి మరి లాభాను కుమార్తె, ఆ లాభాను విగ్రహారాధికుడే, అయితే రాహేలు కూడా విగ్రహారాధికురాలే, హిందువులే. మరి ఇక్కడ రూతు కూడా హిందువు రాలే, అయితే వీరు క్రైస్తవులుగా మారి వీరు ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ రోజున ఇస్రాయిలీల దేశానికి మూల స్త్రీలుగా నిలబడ్డారు, మూల స్త్రీలుగా నిలబడ్డారు. కనుక అప్పుడు వీళ్ళకి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అందుకని ఇక్కడ ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా. ఎవరికి బంధువుడు లేకుండా చేయలేదు? నయోమికి బంధువుడు లేకుండా చేయలేదు. నయోమికి బంధువులు కుమారులతో ఇంకా బంధువులు లేరు అనుకుంది, అయితే బంధువులను కలుగు చేశాడు. ఎలాగా? యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రచింపబడునుగాక. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవుగిట ఉంచుకొనిను, ఆ బిడ్డకు దాదీగా ఉండెను. దాది అంటే నాయనమ్మ. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. బోయాజు వివాహం చేసుకున్నాడు, కానీ నయోమి కుమారుడికి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు నయోమికి మనమడయ్యాడు. మరి ముస్లిమ్స్ భాషలో మరి సాయిబులు దాది అంటారు. ప్రియ దేవుని బిడ్లారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీకు వారసుడిని చేశాడు. ఇస్రాయేలీలలో బోయాజు వారి పేరుని నిలబెట్టాడు. బోయాజు యొక్క సంకల్పం. ప్రియ దేవుని బిడ్లారా, మరి 5 సీరియల్స్ అయిని మరి దేవుని కృపను బట్టి చూస్తున్న ప్రతి వారు కూడా మరి ఒక లైక్ చేయాలని కోరుకుంటూ అట్లాగే ప్రార్థనతో ముగించుకుందాం. మహోన్నతుడ ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపా వాచ్యలతను కుమరించండి అయ్యా. నా మీద దయతో ఎక్కడ కూడా మరి నా తండ్రి కటింగ్ కాకుండా మీరే సహాయం చేసి మీ కృపా వాచ్యలతను కుమరించండి. ఉన్నది ఉన్నట్లుగా పంపించే భాగ్యాన్ని కలుగజేసి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయశీలు, రక్తమే యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్.